హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ స్పెషల్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా క్రంచీగా ఉండే ఆకు చెక్కలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఆకు చెక్కలను ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 కప్పుల మైదా, 1 కప్పు వరిపిండి. ఇక్కడ మనం 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు వరిపిండి తీసుకున్నాం. 1/2 కప్పు నానబెట్టిన పెసరపప్పు, 4 పచ్చిమిర్చి, 1 చిన్న అల్లం ముక్కను కచ్చాపచ్చాగా మిక్సీ పట్టండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు ఈ రెండింటిని సన్నగా చాప్ చేసుకోండి. మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చి, 1 చిన్న అల్లం ముక్కని వేసుకుని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టండి. 1 మిక్సింగ్ గిన్నెలోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. 1 కప్పు వరిపిండిని కూడా యాడ్ చేసుకోండి. నానబెట్టిన పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల మరిగించిన ఆయిల్ని ఇందులోకి వేసుకుని కలుపుకోండి. మీరు దీంట్లో మరిగించిన ఆయిల్కి బదులు వెన్నని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు వెంటనే చేయి పెట్టి కలిపితే మరిగించిన ఆయిల్ని వేయడం వల్ల చేయి కాలుతుంది, కాబట్టి ఇలా గరిటతో బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం అయిన తర్వాత అయితే చల్లారుతుంది, కాబట్టి ఆ తర్వాత చేయితో ఒకసారి మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచండి. 1/2 గంట తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. గ్యాస్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతిని కొద్దిగా ఆయిల్లోకి డిప్ చేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్ని తీసుకుని నూనెని అప్లై చేసి పిండి ముద్దని పెట్టుకుని పలుచగా ఉత్తుకోండి. ఈ విధంగా మీకు ఈ విధంగా చేసుకోవడం రాకపోతే చపాతీల కర్రతో ఉత్తుకోండి. కొద్దిగా పలుచగానే ఉత్తుకోండి. పలుచగా ఉత్తుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా ఉత్తుకున్న తర్వాత ఒక్కొక్కదాన్ని తీసుకుని ఆయిల్లోకి వేసుకోండి. పప్పులను ఎక్కువ వేసుకోవడం వల్ల ఆకు చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ నిండుగా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గరిటెతో కదుపుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి 3 to 4 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. 1 వాయికి సరిపడేవి ఒకేసారి చేసుకోవాలి, కాబట్టి ఇలా పిండి ముద్దని చేసుకుని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని పలుచగా పరుచుకోండి. నా మూకిటిలో 12 పడతాయి, కాబట్టి నేను ఇక్కడ 12ని పెట్టుకున్నానండి. మీది పెద్ద మూకుడైతే ఇంకా ఎక్కువ పెట్టుకుని ఈ విధంగా పలుచగా పరుచుకోండి. మీకు ఎంత వీలైతే అంత పలుచగా పరుచుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పై పేపర్ని జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే పై పేపర్కి వంటుకుంటాయి కాబట్టి. ఈ విధంగా తీసుకుని ఒక తన తర్వాత ఒకటి తీసుకుని ఫాస్ట్గా ఆయిల్లోకి వేసుకోండి. ఈ విధంగా గరిటెతో కదుపుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి, ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి. ఆకు చెక్కలు అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా క్రంచీగా ఉండే ఆకు చెక్కలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.